హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి, అలాగే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి సంబంధించి రెండు అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఉన్నారో, అంటే ఎవరైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వారే స్వయంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, దీనిలో 9,90,000 మందికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనలు అయ్యాయని, 9,80,000 మందికి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నట్లు, 7,200 మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి గడిచిన వారం రోజుల్లో 822 కోట్ల రూపాయలు ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే చెల్లించడం జరిగింది. ఇందులో భాగంగా ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ సంబంధించి బిల్లులను గృహ నిర్మాణ శాఖ 1,000 కోట్ల మేర లబ్ధిదారులకు చెల్లించవలసి ఉండగా, ఇందులో గడిచిన వారం రోజుల్లో మొదటి విడతగా 822 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అయితే అందజేయడం జరిగింది. మిగిలిన 184 కోట్ల రూపాయలను త్వరలోనే చెల్లిస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన అనేది అయ్యాయి, అలాగే వీరికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది చేశారు, ఇక్కడ జిల్లాల వారీగా లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు స్వయంగా వారే ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టుకుంటామని ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వారికి పేమెంట్ అనేది త్వరలోనే అందజేయడం జరుగుతుంది. ఇక మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి, అంటే ఓటీఎస్కి సంబంధించి, ఈ మధ్య కాలంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జగనన్న గృహ నిర్మాణ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే 10,000, 15,000, 20,000 చెల్లించుంటారో అటువంటి వారందరికీ ఈ నెల 21వ తేదీన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయితే అందజేయడం జరుగుతుంది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఈ యొక్క ఓటీఎస్కి సంబంధించిన చెల్లింపుల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించినట్లు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి గారు అయితే తెలియజేయడం జరిగింది.